మంచిర్యాల జిల్లా తాండూర్ మండలంలోని ఐబీ చౌరాస్తా వద్ద ఈరోజు దేశ ప్రజలందరూ ముద్దుగా పిలుచుకునే బాపూజీ మహాత్మా గాంధీ 150వ జన్మదిన వేడుకలను ఉమ్మడి జిల్లా ఉపాధ్యక్షుడు సూరం రవీందర్ కోసం పేరం శ్రీనివాస్ ఆధ్వర్యంలో జయంతి వేడుకలు ఘనంగా జరుపుకున్నారు. ఈ సందర్భంగా తాండూర్ మండల కేంద్రంలోని ప్రాథమిక ఉన్నత పాఠశాలలో గాంధీజీ జయంతి వేడుకలు ఘనంగా నిర్వహించారు. అనంతరం పిల్లలకు స్వీట్లు పంచారు. ఉమ్మడి జిల్లా ఉపాధ్యక్షుడు సూరం రవీందర్ రెడ్డి అధ్యక్షుడు పేరం శ్రీనివాస్ మాట్లాడుతూ దేశ స్వాతంత్రం కోసం గాంధీ గారు చేసిన కృషి గురించి కొనియాడారు. దేశంలో ప్రజాస్వామ్యం బ్రతికి ఉన్నదంటే అది కాంగ్రెస్ పార్టీ దయ వల్లనేనని, మహాత్మా గాంధీ అడుగుజాడల్లో దేశం నడవాలని భారతదేశ మాజీ ప్రధానులు స్వర్గీయ ఇందిరాగాంధీ, రాజీవ్ గాంధీ గారు తమ ప్రాణాలను త్యాగం చేసి దేశంలో ప్రజాస్వామ్యాన్ని రక్షించడం జరిగిందని అన్నారు. వచ్చే ఎన్నికల్లో రాహుల్ గాంధీ నాయకత్వంలో కాంగ్రెస్ పార్టీ రావడం ఖాయం అని అన్నారు. ఈ కార్యక్రమంలో నాయకులు సూరం, దామోదర్ రెడ్డి, షేక్ హైమద్, సాంబయ్య, వెంకట లక్ష్మి, పుట్ట శ్రీనివాస్ నాయకులు, కార్యకర్తలు మరియు తదితరులు పాల్గొన్నారు. మహాత్మా గాంధీ 151వ జన్మదిన కార్యక్రమాన్ని తాండూరు మండలంలోని ఐబీ చౌరస్తాలో చేపడడం జరిగింది. ఈరోజు మహాత్మా గాంధీ గారు ఎన్నో ఇబ్బందులకు, ఆటుపోట్లకు గురవుతూ ఈరోజు మనకు స్వతంత్రం తెచ్చిన గొప్ప నాయకుడు, అన్ని సంఘాలను, అందరి నాయకులను ఆకట్టుకొని వారిని ఎంట నడుపుకుంటూ వారి అనుగుణాలకు, ఈయన సందేహాలకు వారు కూడా సపోర్ట్ చేస్తూ ఈరోజు మనకు స్వతంత్రం తెచ్చిన గొప్ప నాయకుడు మహాత్మా గాంధీ. ఈ మహాత్మా గాంధీ ఏదైతే కళ్ళుగన్నాడో ఆ కళ్ళను నియం చేయడానికి ఈ ఎన్నో కష్టాలు పడి కాంగ్రెస్ పార్టీ 60 సంవత్సరాలలో ఎన్నో పోరాటాలు చేసి, ఇందిరాగాంధీ కావచ్చు, అదేవిధంగా రాజీవ్ గాంధీ కావచ్చు, వారి ప్రతి కుటుంబంలో పాన త్యాగాలు తప్ప వేరే లేదు, వాళ్ళకు వేరే రకంగా లేదు. ఇలా మహాత్మా గాంధీ, నెహ్రూ వీళ్ళందరూ కలిసి ఈరోజు ఏదైతే మన స్వతంత్రానికి పోరాటం చేసి ఈరోజు కాంగ్రెస్ పార్టీ నిలబెట్టారో అదే రకంగా వాళ్ళు ఒక పిలుపునిచ్చారు, జై జవాన్ జై కిసాన్. జై జవాన్ అంటే బార్డర్లో ఉండి కాపాడేవారు, ఇవాళ భారతదేశాన్ని కాపాడేవారు జై జవాన్. ఆ జవాన్ లేకుంటే భారతీయులు ఈరోజు ఎక్కడ కూడా నిద్రపోయే పరిస్థితిలో లేరు. అదే రకంగా జై కిసాన్, జై కిసాన్ అంటే రైతు. ఈరోజు మనకు 4 బుక్కలు నోడలేకపోతుందంటే రైతు కష్టపడితేనే ఈరోజు అది సాధ్యమవుతుంది. ఈరోజు రైతుకు, అదే రకంగా జై జవానుకు మనము ఎంతో రుణపడి ఉన్నామని ఈ సందర్భంగా తెలియజేస్తూ మహాత్మా గాంధీ ఆశయాలను కొనసాగిస్తామని ఈ సందర్భంగా నేను తెలియజేస్తున్నాను.